సార్ నేను అవుతుందంటే నాకు చాలా హ్యాపీ. బట్ ఆ క్యారెక్టర్ రాసే విధం అదే, అది డైరెక్టర్ గారు చెప్పారు. ఆయన ఇంట్లో కార్పెంటర్ ఉన్నారంట, అంత సింపుల్ అండ్ డబ్బుల గురించి అక్కర్లేదు అతనికి. కరెక్ట్గా జరగాలి, మనం ఇంటికి వెళ్తున్నాము, ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి బాగుండాలి అంతే. అలాంటి రేర్ క్యారెక్టర్స్ ఉన్నారు కదా, ఏ ఎవరి గురించి అక్కర్లేదు, తన గురించి కూడా అక్కర్లేదు. బట్ హీస్ ఆల్వేస్ టేకింగ్ కేర్ ఆఫ్ పీపుల్ అన్నారు ఇంకో డైరెక్టర్, అలాంటి ఒక క్యారెక్టర్. సో అది ఇద్దరు ఇన్స్పిరేషన్ తీసుకుంటే ఈ క్యారెక్టర్ రాయాలంటారు. బట్ లైక్ యూ సెడ్, దట్ ఇన్నసెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు లేదు, ఇప్పుడు 10-8 ఇయర్స్ పిల్లలు కూడా ఇప్పుడు ఇన్నసెన్స్ లేదు, మొత్తం ఫోన్లో ఉన్నారు. బట్ దట్ ఇన్నసెన్స్ ఐ థాట్ ఇస్ రియలీ బ్యూటిఫుల్. బట్ మామూలుగా దీని ముందు నేను చేసే విజినేజ్ క్యారెక్టర్స్ అంటే కొంచెం టఫ్ క్యారెక్టర్ సార్. ఇదే ఫస్ట్ టైం కంప్లీట్లీ సాఫ్ట్ నేచర్డ్ క్యారెక్టర్. ఇంకా కొంచెం ఈజీ స్క్రిప్ట్ కోసం వెయిటింగ్, నేను వింటున్నాను, ఐఎమ్ మీటింగ్ పీపుల్, ఐఎమ్ లిస్నింగ్ టు స్టోరీస్. సో ఎప్పుడు ఇప్పుడు ఎయిర్పోర్ట్ నేను ల్యాండ్ అవుతప్పుడు సార్ నెక్స్ట్ ఎప్పుడు ఊపిరి తర్వాత చేయలేదు అంటున్నారు. విల్ గుడ్ కత్తి గారు, ఆ జ్యోతి గారు సునీల్ గారు ఎలా ఇన్వాల్వ్ అయ్యారు? ఇవ్వలేదు, ఇబ్బంది ఇవ్వలేదు. సినిమా ప్రొడ్యూస్ చేయాలనుకుంటారు, ఆ తర్వాత రాజశేఖర్ గారు ఉన్నారు, ఆ టీమ్ మొత్తం ఐ థింక్ వాట్ ఎవర్ రిక్వైర్డ్ ఫర్ దిస్ ఫిల్మ్. పోస్ట్ ప్రొడక్షన్ కూడా సార్, నాకు పోస్ట్ ప్రొడక్షన్ 5 మంత్స్ కావాలంటే తీసుకొని చెప్తాను, బికాస్ దిస్ ఇస్ సంథింగ్ రేర్. ఇది ఇట్ షుడ్ కమ్ ఇన్ ఫుల్ ఫామ్. టైం లేదు, మిక్సింగ్ టైం లేదు, కానీ ఇది కొంత టైం చెప్పకూడదు, కమ్ ఇన్ ఫుల్ ఫామ్. బట్ ఒక్కరోజు పెద్ద ప్రాబ్లం అయింది, నైట్ 12:00 1:00 షూటింగ్ జరిగేటప్పుడు రోలెక్స్ వచ్చారు. ఎవరికి చెప్పలేదు, సర్ప్రైజ్ గా వచ్చారు. బట్ ఎవ్రీబడి కేమ్ టు నో అండ్ 2 మినిట్స్ ఎప్పుడు వన్ వాట్సాప్ హోమ్ గ్రూప్ ఫ్రెండ్స్ గ్రూప్ విలేజ్ గ్రూప్ లో పెడితే అయిపోయింది, ఫుల్ క్రౌడ్ మొత్తం వచ్చారు. దెన్ లైఫ్ కంట్యూట్ చేస్తున్నాము అని ఎలా రిక్వెస్ట్ చేసి 1 అవర్ అయ్యి ఏం జరగలేదు అసలు. ప్లీజ్ ప్రొడ్యూసర్ సార్ మేము వెళ్ళండి. సో ఇందాక మీరు అన్నారు సినిమా చేస్తారు, అవును ఫస్ట్ నా ఫస్ట్ సినిమా తర్వాత నాకు ఒక ఆగించాడు, ఆ తర్వాత ఈ సినిమా జరిగింది. ప్రేమ్ కుమార్ గారు వన్ ఆఫ్ అ కైండ్ ఫిల్మ్ మేకర్ అని మీరు ఆడియో లాంచ్ అన్నారు. సో 96 తర్వాత ఇంత గ్యాప్ తీసుకుని నోవెల్ కోసం రాసుకున్న కథ మీకు చెప్పారు, సో ఇది ఎంత జరిగింది అన్నారు. సో ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది స్టార్టింగ్ నుంచి? ఆయన ఒక స్కూల్లో వెళ్తున్నప్పుడు బాగా చదివేవాళ్ళు, ఎగ్జామ్ అప్పుడు బుక్ తీసుకొని టెస్ట్ బుక్ తీసుకోకుండా ఒక స్కేల్ ఒక పెన్ తో వస్తారు ఎగ్జామ్ కి, అలాంటి వ్యక్తి. ఫుల్ ప్లానింగ్ ఈ ఫినిషెస్ ఇన్ ఆఫీస్. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. మీరు వచ్చిన దిస్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫిల్మ్ కాబట్టి దే విల్ కీప్ ఎవ్రీథింగ్ అండ్ దే ఆల్ గో అవుట్ సో మన ఇద్దరు పర్ఫామ్ చేయాలి అంతే. సో ఎవ్రీథింగ్ వాస్ ప్లాన్. ఒక పీరియడ్ విషయం ఉందంటే సినిమాలో ఆ 90s పీరియడ్ ఉందంటే 90s పీరియడ్ కావాల్సిన అన్ని విషయాలు యూ కెన్ బి రెడీ వితౌట్ ఎనీ ప్రాబ్లమ్. అలాగే సెట్స్ అంటే సెట్స్ లేదు సార్, ఇక్కడ మాకు ఒక వెల్ కావాలంటే వెల్ వాటర్ రావడానికి పర్ఫెక్ట్ గా ఉంటుంది. సో ఇట్ ఈస్ లైక్ దట్ దే మేడ్ షూర్ ఎవ్రీథింగ్ ఇస్ యాజ్ రియల్ అస్ పాసిబుల్ అండ్ ప్లానింగ్ పర్ఫెక్ట్. నేను అప్పుడు అడుగుతాను సార్, ఒక్కొక్క డైరెక్టర్ నుంచి ఏదైనా నేను నేర్చుకోవాలి, ఏదైనా చెప్పండి సార్ నా పర్ఫార్మెన్స్ గురించి కరెక్షన్ ఏదైనా చెప్పండి పర్ఫెక్ట్ సార్, నేను ఏదైనా చెప్తే పోతుంది. సో యూర్ ఫస్ట్ డూయింగ్ ఇట్ వెల్ అని చెప్తారు. అండ్ దెన్ దెర్ ఆర్ సమ్ సీన్స్ వేర్ వీ హావ్ టు డిస్కస్. అప్పుడు హీ గెట్ ఫుల్ ఫ్రీడమ్. ఐ సెడ్ దిస్ క్యారెక్టర్ ఐ వాంట్ టు డు ఇట్ లైక్ దిస్ ప్లీజ్ డు ఇట్. దే హావ్ ఆల్రెడీ కెప్ట్ కెమెరా ఇన్ వన్ ప్లేస్. ఐ విల్ గో అండ్ సే నో ఐ డోంట్ వాంట్ టు సిట్ హియర్, ఐ విల్ సిట్ దేర్ అండ్ టాక్. సో ఓకే ఐ విల్ షిఫ్ట్ ద కెమెరా. సో ఐ థింక్ వి హాడ్ ఫన్ అండ్ ఇలాంటి డైరెక్టర్ హూ అండర్స్టాండ్స్ ఎవ్రీథింగ్ అండ్ ముఖ్యంగా డైలాగ్స్ రావడం బెటర్ అండ్ బోత్ ఆర్ వెరీ డిఫరెంట్ ఫిల్మ్స్. అది ఏమో ఒక వార్ లాగా ఉంటుంది అంటే మనం ఏదో చిన్న సినిమలి చెట్టు లాగా ఉంటుంది అంటే వేరే. So it is better to not have a clash. And I wish him well. 6 years tarvata solo release avutundi. So pedda cinema. Unconditional love andi. Adhe. Vera em ledhu. Unconditional love andi meeku ekkada amma daggara vastundi. Vere vishayam ante meer for your roots lo you will get. Naaku chinna appudu summer holidays ante ma baama intiki ma amma intiki vastam. Akkada ma amma sister gani amma ma pinni gani. You know, the amount of effort they put into taking care of us. 8-9 cousins who know. So, feeding all 10 boys and 10 kashtam. You know, imagine how much love they need to have to take care of all of us. For 10-20 days, it will be like one circus only. But that kind of unconditional love you will get only from family. So, this film talks about that unconditional love.
ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా మనం బాగుండాలి, మనం హ్యాపీగా ఉండాలి అని చెప్తున్న ఒక వ్యక్తి ఉండాలి కదా మన ఫ్యామిలీలో. అది మా మనకు మాత్రం కాదు, మన చుట్టూ ఉండే వాళ్ళు ఉన్నారు, నాట్ యువర్ బ్రదర్ అండ్ సిస్టర్, దెర్ ఆర్ అదర్ పీపుల్ అరౌండ్ యువర్ ఫ్యామిలీ. సో దిస్ టాక్స్ అబౌట్ దట్ లార్జర్ ఫ్యామిలీ, టాక్స్ అబౌట్ అవర్ రూట్స్. ఇప్పుడు మన ఇంట్లో ఎవరు వచ్చినా ఫస్ట్ తిన్నామని అడుగుతున్నారు కదా, అది వేరే కల్చర్ లేదు కదా, మన కల్చర్లోనే ఉంటుంది. ముఖ్యంగా అగ్రికల్చరల్ సొసైటీలో ఉండే వాళ్ళకి ఒక ప్రాక్టీస్ ఉంది, వీఆర్ ఫర్గెటింగ్ ఆల్ దట్ బికాస్ వీ కేమ్ టు సిటీ. బట్ దిస్ ఫిల్మ్ అగైన్ టేక్స్ యూ బ్యాక్ టు దట్ రూట్, యువర్ చైల్డ్హుడ్. ఎవరు ఈ సినిమా చూసిన ఇమీడియట్ గా కాల్ చేస్తున్నారు అందరికి, ఫ్యామిలీకి కానీ, బ్రదర్స్ కానీ, కజిన్స్ కానీ, ఆఫ్టర్ దిస్ ఫిల్మ్ యు ఆర్ గోయింగ్ బ్యాక్ టు యువర్ చైల్డ్హుడ్. సో ఆ ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పటి వరకు లవ్ ని ప్యూర్ ఫార్మ్ లో చూపించేటప్పుడు అది లవర్ మీద అయితే మనకి గ్లామరైజ్డ్ కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ అయిపోతాయి, కానీ ఇలా బావ, అత్త, పిన్ని ఇక్కడ లవ్ చూపించేటప్పుడు ఏంటంటే మనకి ఆ కమర్షియల్ అనేది పాయింట్ కాకుండా ఎమోషన్ సైడ్ వెళ్ళిపోతుంది, ఎమోషన్ ఎలిమెంట్స్ అనేది చాలా ముఖ్యం అవుతాయి. సో ఈ సినిమాలో ఆ మ్యాజిక్ ఎలా జరిగింది? అదండి, గోవింద వస్తాం మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్, అలాగే డైలాగ్స్, డైలాగ్స్ ఏం డైలాగ్స్ లా లేదు. ఇప్పుడు మాట్లాడుతున్నాము సడన్ గా మర్చిపోతాము, మర్చిపోతుంది ఆ 5% గుర్తొచ్చింది మనం మాట్లాడుతున్నాం కదా, ఇలాంటి విషయం మనం సినిమాలు చూడడం, వి నెవర్ సీ దట్ బికాస్ ఇట్ విల్ బి డైలాగ్, వి డెలివర్ ద డైలాగ్ దెన్ ఇట్ విల్ హ్యాపన్. ఇది అది కాదు, ఇట్స్ లైక్ పెద్దవంశి గారి సినిమా కంటే, కే విశ్వనాథ్ గారి సినిమా కంటే, యునో హౌ మే దే మేక్ ఇట్ సో రియల్, ఇట్ ఇస్ లైక్ దట్. ఈ సినిమాలో కెమెరా మూవ్మెంట్స్ కూడా ట్రాలీస్ లేదు, స్టడీ క్యామ్ లేదు, జిమ్మి జిమ్ లేదు, అన్ని యూ షుడ్ ఫీల్ లైక్ ఇట్స్ లైఫ్, ఎక్కడ జరిగినా ఇట్ షుడ్ ఫీల్ లైక్ లైఫ్ అని దే టుక్ సో మచ్ కేర్ టు. సో ఎమోషన్స్ అంటే ఇట్ ఇస్ యూర్ ఫీలింగ్ లైక్ సంబడి ఇస్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, దట్ ఇస్ వాట్ వీ ట్రై టు అచీవ్. సో ఐ థింక్ లైక్ హౌ యూ సేయింగ్ యూ ఆర్ సో యూస్ టు అదర్ ఎమోషన్స్ బట్ దిస్ ఇస్ ఓన్లీ రియల్ ఎమోషన్, సో ఇట్ యుల్ ఎక్స్పీరియన్స్ ఆన్ స్క్రీన్. మీరు ఒక స్మాల్ పల్లెటూరుకి వెళ్తే అది ఫ్యామిలీలో ఒకడు సర్ప్రైజ్ ఏంటంటే ఆయన చెప్పేది నాకు షాక్ అయిపోయింది, సార్ ఇది నా మై లైఫ్ జరిగింది అన్నారు. అండ్ ఈ సైడ్ అంటిల్ 14-15 వరకు ఆయన స్మాల్ విలేజ్ పెరిగారంట, ఆఫ్టర్ 15 ఓన్లీ కేమ్ టు సిటీ. ఆయన చూస్తే ఏమో బ్రిటిష్ అమెరికన్, కానీ హీ సేయింగ్ ఐఎమ్ ఓన్లీ యాక్చువల్ విలేజ్ బాయ్, నువ్వు కాదు అని చెప్తున్నాడు. నేను పుట్టి పెరిగింది చెన్నై, ఆయన పుట్టి పెరిగింది విలేజ్ అంటారు. ఏం చేస్తున్నాను, అవును వీఆర్ ఫుల్లీ అగ్రికల్చరల్ ఫ్యామిలీ, వీఆర్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లైక్ దట్, లేటర్ ఓన్లీ వీ కేమ్ టు సిటీ అని చెప్తారు. ఐ సెడ్ సార్ నేను ఒప్పుకోను సార్, నేను చూస్తే అలా లేదు, లుక్ చూస్తే కూడా అవును, బట్ హీ సేయింగ్ దట్ ఇస్ మై చైల్డ్హుడ్. అది యాక్చువల్ ఇది సినిమా జరిగింది మా లైఫ్ లో జరిగింది, అంత కనెక్ట్ అయిపోయారు. సో అండ్ హీ వాస్ ఏబుల్ టు రిలేట్ విత్ ఎవ్రీథింగ్, ఐ వాస్ వెరీ సర్ప్రైజ్. ఐ థాట్ హీస్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ అమెరికా, లేదు అంటారు తర్వాత. ఇది లవ్ లేదండి, బికాస్ వేరే అర్థం ఉంటుంది, ఇద్దరు మగాడు చూసి లవ్ అంటే కొంచెం వేరే అర్థం అవుతుంది, అది కరెక్ట్. విలేజ్ small villages that is the thing, that is where our culture is still there. Yes, here we are becoming cosmopolitan, akada oka pure form untundi akada evaru manam chusina, you know, even if they don't know you they take so much care on you. So all that is become very new to children now. 20s unna 2k kids ki idi em ond nak telusa theriyadu, they are all single childs, cousins undo emo nak theriyadu, because do they have cousins I don't know, atteya ledu, పెద్ద నాన్న చిన్న నాన్న ఎవరు లేదు, బాబాయ్ లేదు అంటే దెన్ బాబుల్ యూ హ్యావ్ కజిన్స్, బట్ దిస్ ఇస్ వావ్ వీ గ్రో. నైస్ క్వశ్చన్ సార్, బట్ అదే సినిమా ఎవరు అనేది క్లైమాక్స్ లో దొరికితే తెలుస్తుంది సార్. అంటే మనకి అదే నేను చెప్పేది, సినిమా మొత్తం మీరు చూస్తున్నారు వరల్డ్ సినిమా తీసుకుంటే మోటార్ సైకిల్ టైర్స్ కరెక్ట్, బకెట్ లిస్ట్ కరెక్ట్. సో ఇలాంటి సినిమాలు ఇంపాక్ట్ చూస్తున్నప్పుడు మీరు సైకిల్ పట్టుకోవడం కానీ అది ఒక టైప్ అంత పెడుతున్నప్పుడు అనిపిస్తుంది అంటే మాకు చాలా హ్యాపీ అండి. అదే దట్ ఫీల్ గుడ్నెస్, యూనో ఫీల్ గుడ్ అనేది అన్ని సినిమాలో ఫీల్ గుడ్, బట్ దిస్ ఇస్ సంథింగ్ నాస్టాలజిక్, నాస్టాలజిక్ అని చెప్పవచ్చు. సో ఇట్ విల్ టేక్ యూ బ్యాక్ టు 10 years 12 years మనం పెరిగినప్పుడు ఎలా ఉన్నాము, ఆ ఫీలింగ్ దట్ యుల్ గెట్. లైక్ నా ఈ సినిమా ఆడియో ఫంక్షన్ అనేది మా అమ్మ ఊర్లో జరిగింది, పర్టికులర్గా నా చెప్పేది నేను చెప్పేది అక్కడ చేయాలి, యూనో దట్ ఇస్ వేర్ వీ గ్రో అప్, దట్ ఇస్ వేర్ ఇస్ మై బెస్ట్ మెమరీస్.
నాకు సమ్మర్ హాలిడేస్ అంటే ఫుల్ హ్యాపీ, బికాస్ ట్రైన్ లో వెళ్ళాలి, ఆ తర్వాత టాక్సీ తీసుకుంటూ హావ్ టు గో టు ది విలేజ్. ఆ టాక్సీ హెడ్ లైట్ లో ఆ ఊరు బోర్డు తెలుస్తున్నప్పుడు ఒక హ్యాపీనెస్ ఉంటుంది చూడండి. అండ్ ద లాస్ట్ డే విన్ యూఆర్ లీవింగ్ విల్ క్రై, నేను రాను, నేను చెన్నైకి రాను, నేను ఇక్కడే ఉండాలని చెప్పి. సో దట్ ఇస్ వాట్ ఇస్ దిస్ ఫిల్మ్. హూ విల్ ఇరిటేట్ ఇందాక అన్నారు కదా క్యారెక్టర్ వైస్ గా యూ విల్ రోలెక్స్ చూసారు కదా, రోలెక్స్ క్యారెక్టర్ చిన్నప్పటి నుండి నేను చూస్తున్నాను.